Hi friends, welcome to our channel. ఈ రోజు తాటి బూరెలు చేస్తున్నాము. ఇప్పుడు ఒక నాలుగు తాటికాయలు అంటే తాటికాయలు అంటే తాటి పళ్ళు కూడా అంటారు. మీకు ఇది ఎలా తీయాలని అనుకుంటే మేము దీనికన్నా ముందు వీడియో పెడుతున్నాము. ఇప్పుడు ఈ పేసం తీసుకున్నాను నాలుగు కాయలు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి బెల్లం వచ్చి ఒక పావు కిలో బెల్లం తీసుకున్నాము. అలాగే ఒక ఒక కొబ్బరికాయ తురుముకుని ఇలా చేసుకోవాలి. అలాగే ఈ బియ్య పిండి అనేది ఉంది కదా, దీన్ని ఇదేంటంటే మనం కలుపుకునేటప్పుడు సుమారుగా మీ దగ్గర ఒక 2 కేజీలు పెట్టుకుని ఉంచుకోండి. ఎందుకంటే ఇది ఎంత పట్టిద్దో మనకే తెలియదు అనమాట. ఎందుకంటే ఈ పేస్ట్ బట్టి మనం వేసుకోవటం కలుపుకుంటాం. ఎందుకంటే మనం ఇందులో వాటర్ అనేది అస్సలు కలపం, అందుకే ఈ పిండి వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ పేస్ట్ అంతా ఒక వెడల్పాటి బేసిన్ తీసుకోండి. వేసేసుకుని ఈ పేస్ట్ లో మనం బియ్యం పిండి వేసేసుకుందాం. చూసుకుని కలుపుకోవడమే, ఇంకా మనం దీంట్లో వాటర్ అనేది అస్సలు వేసుకోకూడదండి. ఇప్పుడు ఇందులోనే మనం బెల్లం కూడా వేసుకోవాలి. అంటే చూసుకోండి తీపి, మీకు ఎంత పట్టిద్దో అంత చూసుకుని వేసుకుంటే ఆల్రెడీ మనకి ఆ పండు అనేది స్వీట్ ఉంటుంది అన్నమాట. చూసుకుని కలుపుకుంటుంటే మీకు స్వీట్ సరిపోతే పర్లేదు, స్వీట్స్ తాలకపోతే కొంచెం బెల్లం కలుపుకోండి. దీంట్లోనే మనం కొబ్బరి కూడా వేసేసుకుందాం. ఒక కాయ కొబ్బరికాయ చక్కగా వేసేసుకుని మంచిగా కలుపుకోవాలి. ఇంకా పట్టిద్దండి బియ్యం పిండి. మనకి అచ్చం ఎలా రావాలంటే మనం గారెలు పిండి ఉంటుంది కదా, ఆ విధంగా రావాలి గారెలు పిండి లాగా. కొద్దిగా బియ్యం పిండి అనేది వేసుకుందాం. ఈ బియ్యం పిండి అనేది ఖచ్చితంగా అంతే వేయాలని ఉండదు, మనం కలుపుకునే బట్టి ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఈ గిన్నెలోదంతా సరిపోయింది, చూసారు కదా ఈ విధంగా కలుపుకోవాలి. ఇదిగోండి అట్లా ఇలా ఉండాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఇలా పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం. ఒక మనకి మురికి తేలేలాగా వేసుకోవాలి. మనం గారెలు ఎలా గారెల పిండి ఎలా వేసుకుంటాం అలాగా. ఇప్పుడు ఈ విధంగా మనం ఉండలు చేసుకోవాలి. చేసుకుని ఇప్పుడు మనం ఇలాంటి పేపర్ మీద ఇలా చేసుకుంటాం. ఇంకా ఇలా చేసుకుని నూనెలో వేసుకోవాలి. చూడండి ఇప్పుడు ఇలా ఇలా ఆయిల్లో ఇలా వేసేసుకుంటాం. ఇలా తిప్పుకుంటా ఉండాలి చక్కగా, లోపల ఉడకాలి అన్నమాట. ఇవి గోల్డెన్ కలర్ లో వచ్చేంత వరకు ఎర్రగా యాగాలి. చూసారు కదా ఈ కలర్ లో వచ్చినాక అప్పుడు తీసుకోవాలి. మనకి ఎల్లో నుంచి ఈ కలర్ రావాలి. ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం చక్కగా ఈ విధంగా రావాలి. చూసారు కదా ఈ విధంగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి, చాలా బాగుంటాయి అన్నమాట. ఇలా గారెలులాగా కూడా చేసుకోవచ్చు హోల్ పెట్టి. ఇవి వేడి మీద తింటే అంతగా బాగోవండి, కొంచెం కండర కండరగా ఉంటుంది. పూర్తిగా చల్లారిన తర్వాత అప్పుడు తినాలి, చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి.